మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం జరిగింది. మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు వసతి గృహంకు భూమి పూజ చేసి కేక్ కట్ చేశారు మంత్రి జోగ్రామన్న. ప్రమాదవశాత్తు వేడుకలు నిర్వహిస్తున్న టెంట్కు మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన కార్యకర్తలు మంటల్ని ఆర్పారు. ప్రమాదం నుంచి మంత్రి జోగ్రామన్న క్షేమంగా బయటపడ్డారు. కరెంటు కావాలి, పటాకాలు కాకపోతే. ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, అసలు కారణం ఏంటి ప్రధానంగా? సంతోష్, ప్రస్తుతం చూసుకుంటే కాసేపటి క్రితమే ఈ ప్రమాదం జరిగింది. మంత్రి రామన్న కేసీఆర్ బర్త్డే కి సంబంధించిన కేక్ కట్ చేసిన తర్వాత ముందు కాపు సంఘ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్టేజ్ పైన మంత్రి రామన్న మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటల కారణం చూసుకుంటే అంతకంటే ముందు బర్త్డే కోసం ఈ కేక్ కట్ చేసే క్రమంలో కొన్ని టపాసులు కాల్వడంతో టపాసులు కాల్చిన నేపథ్యంలో మంటలు ఒక్కసారిగా ఆ టపాసులు ఏదైతే ఉందో అంటే లిప్పుకు సంబంధించిన అవి అంటుకొని పూర్తిగా టెంట్ పూర్తిగా దగ్గం కావడం జరిగింది. ఇది గమనించిన అక్కడున్న నాయకులు తర్వాత ఇటు మంత్రి వెంటనే చేరుకొని పక్కకు వెళ్ళడం జరిగింది. తర్వాత కార్యకర్తలు అంతా పరుగులు పెట్టడం జరిగింది. అక్కడే వంట కోసం తీసుకొచ్చిన నీళ్లతో మంటలార్పే ప్రయత్నం చేయడం జరిగింది. భారీ ఎత్తున మంటలు రావడంతో కొంత ప్రమాదం అయితే తప్పిందని చెప్పచ్చు. ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కాకపోతే టెంట్ పూర్తిగా దర్శనం కావడంతో పాటు చీరలు మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది. అక్కడున్న కార్యకర్తలు పక్కనే ఉన్న వాళ్ళంతా పరుగులు తీయడం జరిగింది. పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పచ్చు. టెంట్ పూర్తిగా దర్శనం కావడం జరిగింది. ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ పక్కన సమావేశం నిర్వహించి తర్వాత మంత్రి మాట్లాడి కాసేపటి క్రితం వెళ్ళిపోవడం జరిగింది. కొంత ఊపిరి తీసుకున్నారని చెప్పచ్చు సంతోష్. థ్యాంక్ యూ సారంగపాణి. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎంపీ కవిత, మంత్రులు తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. జిఎస్టి సినిమా విడుదల సమయంలో ఓ టీవీ ఛానల్లో తనను కించపరుస్తూ మాట్లాడారని సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ 67, ఐపీసీ సెక్షన్ 508, 509 కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపారు. అయితే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారంటూ రెండుసార్లు విచారణకు గైర్హాజరైన వర్మ ఇవాళ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఆర్జీవీని పోలీసులు విచారించనున్నారు. విచారణలో రాము చెప్పే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు పోలీసులు. మొత్తం వర్మకు 10 ప్రశ్నలు సంధించనున్నారు పోలీసులు.
రాంగోపాల్ వర్మకు సిసిఎస్ పోలీసులు 10 ప్రశ్నల ఆధారంగా విచారించనున్నారు. ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను కించపరిచారని, దానికి సమాధానం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దేవితో పోర్న్ సినిమా తీస్తానడంపై వెనుక ఉద్దేశం ఏంటంటూ రామును ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు పోలీసులు, అలాగే చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది రాంగోపాల్ వర్మపై? ఎప్పుడైతే సైబర్ క్రైమ్ పోలీస్ వర్మ హాజరు కావడం జరిగిందో దీనికి సంబంధించి ప్రస్తుతానికి మొత్తానికి 10 ప్రశ్నలతో కూడిన ఒక క్వశ్చనీర్ని కూడా ఇప్పటికే సిసిఎస్ సైబర్ క్రైమ్ అధికారులు పూర్తిగా తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అధికారులు కొన్ని ప్రశ్నలు అతని ముందు ఏదో సంధించారు. వర్మ 12 గంటల సమయంలో అటు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల హాజరైన వెంటనే కొన్ని ప్రశ్నలు అతని ముందు పెట్టడం జరిగింది. ముందస్తుగా 10 ప్రశ్నలతో కూడిన కొన్ని క్వశ్చనీర్ని అటు అధికారులు వర్మ ముందు పెట్టి వీటికి సమాధానాలు కావాలని చెప్పి కూడా అటు వర్మ అడగడం జరిగింది. ప్రధానంగా మాల్కోవాను పెట్టి సినిమా నిందు తీయాల్సి వచ్చింది. తర్వాత అమెరికా నుంచి సినిమాను తీసామని చెప్తున్నారు, అయితే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు, ఇక్కడ నుంచి పెట్టుబడులు ఇండియా నుంచి చెల్లింపులు చేశారా, అక్కడ సినిమా తీశారని చెప్తున్నారు, అయితే అక్కడ టెక్నీషియన్ కావచ్చు, అక్కడ యాక్టర్ కావచ్చు, ఏ విధంగా చెల్లింపులు చేశారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎవరు ఇండియా నుంచి వెళ్ళిందా, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టారా, తర్వాత ఈ వీడియోని అమెరికా నుంచి అప్లోడ్ చేశామని మీరు చెప్తున్నారు, అయితే అమెరికా నుంచి ఎవరికి అప్లోడ్ చేయడం జరిగింది, విఎంఓ సంబంధించి అగ్రిమెంట్ ఏంటి, మీకు విఎంఓ వెబ్సైట్కి ఉన్న అగ్రిమెంట్ ఏంటి, లింక్ ఏంటి, విఎంఓ మీకు ఏమైనా డబ్బులు చెల్లించిందా, మీరు విఎంఓకి డబ్బులు చెల్లించారా అన్న కోణాలతో పాటుగా ప్రధానంగా రాంగోపాల్ వర్మ ఒక ప్రశ్నను కావచ్చు, ఒకే ప్రశ్నని అటు సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్తున్నాడు. తాను ఈ సినిమాని అమెరికాలో నిర్మించాను, అమెరికా నుంచి అప్లోడ్ చేశాను, కాబట్టి భారతీయ చట్టాలు నాకు వర్తించబోవు అని చెప్పి అటు వర్మ పదే ఒకటే ఆన్సర్ అటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అటు అధికారులు అమెరికా నుంచి మీరు అప్లోడ్ చేసినప్పుడు, అమెరికాలో సినిమా నిర్మించినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు మాకు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కూడా అధికారులు అటు వర్మను అడుగుతున్నారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఒకటి, ఏదైతే సినిమా ఈ జిఎస్టీ సినిమాను నిషేధించాలని, జిఎస్టీ సినిమాను పూర్తిగా నిలిపివేయాలంటూ మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలో వాళ్ళ మీద కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద సంబంధించి కూడా అటు అధికారులు అటు వర్మని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే పూర్తిగా వర్మ ఇచ్చే ఆన్సర్స్ని బట్టే తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు చూసినట్లయితే వర్మ సరైన సమాధానాలు అటు సైబర్ క్రైమ్ అధికారులు సాటిస్ఫై అయ్యే విధంగా ఒకవేళ ప్రశ్నలు ఇవ్వకపోతే తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. అవసరమైన పక్షంలో అతను అరెస్ట్ చేసే కూడా అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే వర్మని గంట సేపటి నుంచి కూడా అధికారులు అడిషనల్ డీసీపీగా ఉన్న సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్తో పాటుగా ఇన్స్పెక్టర్ భాష తర్వాత ఎస్ఏ మదన్లు ముగ్గురు కలిసి 3 విధాలుగా అతను ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ సినిమా నిర్మాణం కావచ్చు, సినిమా సెన్సేషన్ కావచ్చు, సినిమా పెట్టుబడులు కావచ్చు, సినిమా పెట్టుబడుల మీద వచ్చిన లాభాలు కావచ్చు, లేకుంటే వచ్చిన విఎంఓ సంబంధించిన అగ్రిమెంట్లు కావచ్చు, లేకుంటే వెబ్సైట్లతో ఉన్న లింక్స్ కావచ్చు, వీటన్నిటి మీద పూర్తిగా విచారణ జరుపుతున్నారు అధికారులు. అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రమేష్? దీనికి సంబంధించినట్లయితే ప్రొడ్యూసర్ ప్రధానంగా ఈ సినిమాకు నాకు ప్రొడ్యూసర్ కాదు అని చెప్పి వర్మ చెప్తున్నాడు. అయితే ప్రొడ్యూసర్ కాదు అనడానికి పూర్తి ఆధారాలు కూడా వెల్లడించాలి, దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తమకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సినిమాను కేవలం నేను డైరెక్టర్ మాత్రమే, ప్రొడ్యూసర్ మాత్రం తాను కాదని చెప్తున్నాడు. అయితే అమెరికాలో సినిమా నిర్మించాలని చెప్పి అతను చెప్తున్నప్పటికీ పెట్టుబడులు మాత్రం ఇండియా నుంచి వెళ్ళాయి కావచ్చు, ఈ సినిమాకు భారతీయ చట్టాలు వర్తిస్తాయి, భారతీయ చట్టాల అనుగుణంగానే సినిమా మీద హక్కులు ఉంటాయి, దాని మీద చర్య తీసుకునే అవకాశం కూడా మాకు ఉంటాయని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇండియన్ లాస్ నాకు వర్తించవు అని చెప్పి వర్మే పదే పదే చెప్తున్నప్పటికీ అలాంటిది ఏమీ లేదు, ఎందుకంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే, తర్వాత సినిమా తీసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే, సినిమా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడే, నటించిన నటి మాత్రం మల్కోవా మాత్రం అమెరికా చెందినది, కొంత మిగతా టెక్సాస్ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళే కాబట్టి దీనికి పూర్తిగా ఇండియన్ చట్టాలు దీనికి వర్తిస్తాయి కాబట్టి
నీ మీద ఎందుకు చర్య తీసుకోవద్దని చెప్పి కూడా వర్మని అటు సైబర్ క్రైమ్ అధికారులు అడుగుతున్నారు. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికీ 10 ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ సరైన రీతిలో వర్మ ఇయ్యే నేపథ్యంలో అతనిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు అధికారులు గంటసేపటి నుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారు, పరి విధాలుగా ప్రశ్నిస్తున్నారు, సంబంధించిన ఆధారాలు, సినిమా సంబంధించిన ఆధారాలు కూడా ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. సినిమా అమెరికాలో నిర్మించినైతే ఎక్కడ నిర్మించారు, ఏ విధంగా నిర్మించారు, ఏ ప్రాంతాలు నిర్మించారు, ఎక్కడ డబ్బులు చెల్లించారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఫ్లోట్ అయ్యాయి, వీటన్నిటి మీద ప్రశ్నలు కూడా అధికారులు స్పందిస్తున్నారు. ఏమైనప్పుడు కూడా సెన్సేషనల్ డైరెక్టర్ పేరొందిన వర్మని మొదటిసారి ఒక పోలీసు అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశం మొత్తం మీద చాలా కేసులు కూడా వర్మ మీద కేసులు నమోదైనప్పటికీ ఇప్పటికీ ఎవరు కూడా పోలీసు అధికారులు వర్మని విచారించలేదు. కేవలం సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం ఇప్పుడు వర్మను పిలిచి పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. విచారణ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రమేష్.